అక్కి పిల్లలు ప్రైస్ తరాడు అందరికి చాలా చాలా సంతోషం. ఈ రోజు అక్క అన్న కూడా మన మధ్యలోకి వచ్చారు కదా, మరి ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. ఈ రోజు మన మధ్యలోకి వచ్చిన వెనిటర్ని ప్రేయర్ చేస్తారు, సరేనా? అందరూ మన ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేసాడు. మరి చాలా రోజుల తర్వాత అన్నయ్యను మనం కలిసాం కదా, ఆ మన అందరి గురించి అన్నయ్య ఎగ్జామ్స్ అయినా గానీ ప్రేయర్ చేస్తానే ఉన్నారు తెలుసా. మళ్ళీ ఈ రోజు మన అందరి కొరకు ప్రేయర్ చేస్తాడు అన్న. ఓకే, ప్రార్థన తీసుకుందాం పిల్లలు. 1, 2, 3 కొంచెం కదుపు నీ కెమెరా కొంచెం అన్నకు అనిపించట్లేదు కొంచెం. ఎస్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకము తండ్రి, మహోన్నతుడా, దేవా నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినాన మళ్ళీ సండే స్కూల్లో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేసి నడిపించారయ్యా దేవా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు దేవా. టీచర్స్ అందరినీ, పిల్లలందరినీ సందులో జ్ఞాపకం చేసుకుని దేవా ఈ దినాన్ని ఒక గొప్ప గిఫ్ట్ అనుగ్రహించి దేవా సండే స్కూల్లో జాయిన్ అవ్వలాగునా మీరు అనుగ్రహిస్తున్న కృపకై దినదినము దేవా మీరు మమ్మల్ని ఎదిగింపజేస్తున్న రీతిని జ్ఞాపకం చేసుకుని మీకు వేరే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం అయ్యా. అయ్యా షాలమ్ అంకుల్ ని, జోషి అంకుల్ ని, నిమ్మక్క, శ్యామలక్క, అలాగే రిసోర్స్ పర్సన్స్ ఏదైతే ఉన్నారో దేవా వారందరి కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. దేవా ప్రతి ఒక్క నిమిషంలో జ్ఞాపకం చేసుకుని నడిపించిన రీతికే వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి ముఖ్యంగా ఈ రోజు నేను అలాగే మా చెల్లి జాయిన్ అవ్వడం మీ సహాయం దయచేసి నడిపించారు దేవా. మా ఎగ్జామ్స్ లో మీ తోటలు దయచేసి నడిపించారు వందనాలు. మరి ముఖ్యంగా మా గురించి ప్రార్థన చేసిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుందాం దేవా. టీచర్స్ అందరినీ, రిసోర్స్ పర్సన్స్ అందరినీ జ్ఞాపకం దేవా. మీ కృపలో వారందరినీ వర్ధనింపజేసి దేవా దీవించమని, వారు కావాల్సిన ఆ బ్లెస్సింగ్స్ అన్ని, రావాల్సిన బ్లెస్సింగ్స్ అన్ని దేవా మీరు అనుగ్రహించి నడిపించమని మీ ఆమె వర్తింపజేసుకోమని కోరుచున్నాం దేవా. దేవా మరి ముఖ్యంగా ఈ రోజు మేము జరుగుతున్న సండే స్కూల్ ప్రోగ్రామ్ అంతట్లో దేవా మీకు కథ తెచ్చండి దేవా. ఆరంభం మొదలుకొని అంతం వరకు ఎటువంటి నెట్వర్క్ ఇష్యూ, ఎటువంటి ట్రబుల్, ఎటువంటి కరెంట్ ఇష్యూ లేకుండా దేవా దేవా మీ నామ మహిమ కొరకే దేవా సండే స్కూల్ సంపూర్ణంగా జరుగులాగున దేవా ఈ రోజు పిల్లలు ఖచ్చితంగా బెనిఫిట్ అవ్వలాగునా, మేము టీచర్స్ గా బెనిఫిట్ అవ్వలాగునా మీ సహాయం మీ సన్నిధి మాత్రం నుంచి నడిపిస్తారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు బెనెట్. ఓకే పిల్లలు, మరి ఈ రోజు ఏంటి స్పెషల్? మరి అందరు లేచిరండి, త్వర త్వరగా ప్లేస్ కి వచ్చేసండి. హుషారు హుషారుగా మీ అక్కతో పాటు కలిసి మనం యాక్షన్ సాంగ్ చేసేద్దాం, సరేనా? ఓకే పిల్లలు, సో ఎక్సైటెడ్ కదా, చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కదా, జాలీగా హ్యాపీగా అన్నా. సో ఇవాళ మనము యాక్షన్ సాంగ్ చేసేద్దాం. మీకు ఏదైనా ఇష్టమైన పాట చెప్పండి, ఇవాళ మీ చాయిస్ పిల్లలు, ఏ పాట కావాలో చెప్పండి, ఆ పాట ప్లే చేద్దాం, యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? ఎవరైనా కానీ అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు, పర్వాలేదు. కమ్ ఆన్, మేమే మేకలాగా. ఓకేనా అందరికి? ఓకేనా మేకలాగా? ఓకే రూత్, నీకు కూడా ఏమి ఇష్టం చెప్పు. ఆన్లైన్ లో సండే స్కూల్ సాటర్డే, ఇప్పుడే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు కదా ఆన్లైన్ సండే స్కూల్ సాటర్డే అది, ఇప్పుడు ఏం కావాలి? ఓకే మరి జాయల్ నీకే పాట కావాలి. సరే స్టేసీ నీకే పాట కావాలి. స్టేసీ నీకే పాట కావాలి. సరే అంటే వాళ్ళకి ఇష్టమైన పాటలు అన్ని కలిపి ఈరోజు చేసేస్తే వాళ్ళు హుషారుగా ఉంటారు కదా అనుకున్నాను. ఓకే మేమే మేకలాగా పెట్టు. ఏం జాయిల్ చెప్తావా, ఏం చెప్తావు తొందర చెప్పు. మరి అందరూ అదే స్టేసీ, నీకే పాట కావాలి. అక్క
ఓకే అల్లరి పిల్లలు ముక్కాము ఓకే వినతన్య మరి మేమే మేకలాగా ఒక పాట అల్లరి పిల్లల ముక్కాదు ఒక పాట రెండు పాటలు ఈరోజు మాకు కోసం ప్లే చేసేయండి ఓకే సో చేసేద్దామా మేమే మేకలాగా రెడీగా ఉన్నారా ఒక్కసారి ఓఎస్ఎస్ అంటారా గట్టిగా మనం ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి అర్హులేనండి యుద్ధం చేయాలైతే దానికి అర్హులు చెప్తాను కదా చెప్పండి మీరు అమ్మో వెరీ గుడ్ కోడిలాగా చేయబడలేదంట కాకిలాగా చేయబడలేదంట పిల్లిలాగా కాదు కుక్కలాగా కాదు కానీ ఎవరిలాగా అంట పిల్లలు ఎవరిలాగా చేయబడ్డాం ఆయన రూపంలో మనం చేయబడ్డాం ఆయన బిడ్డలుగా మనం చేర్చబడ్డాం వా ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకు కలిగించాడు కదా ఒకసారి హల్లెలూయా చెప్దామా హల్లెలూయా వెరీ గుడ్ సూపర్ గా చేశారు పిల్లలు అందుకనే మనము అందరం కూడా స్పెషల్ అని చెప్పబడుతున్నాం యూఆర్ స్పెషల్ అని చెప్తూ మనం చేశాం కదా కదా అవునా మనం స్పెషల్ దేవుళ్ళలో మనం అందరం కూడా స్పెషల్ గా మనం సో ఇంకొక పాట చేసిద్దాం ఇందాక జాయ్ అడిగాడు కదా అల్లరి పిల్లలు కాదక్క మేము అని అంటున్నాడు చదువుదామా మరి రెడీయా ఆర్ యు ఆల్ రెడీ Thank you.
చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. గొడవలు మేం చేయం, చెడు నడవడి సాగించం, అలచడి మేం చేయం, తల్లిదండ్రుల వేధించం. గొడవలు మేం చేయం, చెడు నడవడి సాగించం, అలచడి మేం చేయం, తల్లిదండ్రుల వేధించం. చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం, చక్కని చదువులు చదువుట కొరకు మక్కువతో మరుబడికెళతాం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం, చక్కని యేసుని బాణలం చీకటిలో చిరుదువ్వలం. అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము, అల్లరి పిల్లల ముఖము, చిచ్చర పిడుగుల ముఖము. మరి మీరు అల్లరి పిల్లలు కదా, చిచ్చర పిడుగులు కదా, ఎవరు మరి మీరు? ఏసై పిల్లలు అంటే స్టేసి బలే చెప్పు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. ఏసై పిల్లలా? నిజమేనా? అవునా? అల్లరి చేయరా మీరు? అట్లా అస్సలు చేయరా? ఏనా సన్నీ, సన్నీయా, సోనియా, సోనీ పాప నువ్వు కూడా ఒక పాట చెప్పు. ఇంకొక 5 మినిట్స్ ఉంది. ఎవరు ఓరని చెప్తావా? చిన్ని హృదయంలో. ఓరన్ అయితే ఏం చెప్తున్నాడు? ఓరన్ ఏం చెప్తున్నావు? కేట్ కనెక్టెడ్ అక్కా. కేట్ కనెక్టెడా? కేట్ కనెక్టెడ్. ఆహా హా, ఓకే. ఫస్ట్ మనం గెట్ కనెక్టెడ్ చేద్దాం, తర్వాత నా చిన్ని హృదయంతో చేద్దాం. ఓకేనా సోని? ఓకే. ఫైనా? ఓకే. మరి గెట్ కనెక్టెడ్ జోరు జోరుగా హుషారు హుషారుగా అందరం కలిసి చేసేద్దాం. వచ్చాడు పిల్లలు. గెట్ కనెక్టెడ్ పాట లేదు నాన్న ఇందులో. నేను వేరే పాటలు పెట్టాను, సో ఈసారి మనము ఓ వైఫై చేద్దాం. ఓకేనా? ఓ వైఫై చేద్దామా? అందరికి ఇష్టమే కదా, చేద్దామా? రెడీగా ఉన్నారా? వైఫై ఏ చూపించారు మీ ఇంటి వైఫై ఉందా? డేటాలు ఉన్నారా అందరూ? వైఫై అంటే చాలా స్పీడ్ వైఫై. వాళ్ళు ఒక్కసారి రమ్మని. నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. ఓ వైఫై నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో ఆ నెట్ తో నన్ను కలుపు. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. హై క్యాప్ తో, వాట్సాప్ తో, గేమ్స్ యాప్ తో, టామ్ యాప్ తో. అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు. అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు. డైలీనే చదువుతా వాక్యాన్ని, చదివి డైలీ ప్రార్థించుతా. డైలీనే చదువుతా వాక్యాన్ని, చదివి డైలీ
పెడుతున్నారు, జియో రా స్పీడ్ గా అంటున్నారు. అయినా కానీ మీకు ఇవన్నీ వద్దు అంటున్నారు. గేమ్స్ యాప్ వద్దు, ఏం వాట్సాప్ వద్దు, ఆ యాప్ వద్దు, ఈ యాప్. మరి ఏ యాప్ కావాలి పిల్లలు? మీకు ఏ యాప్ కావాలి? ఏదో చెప్తున్నారు ఎవరు? తెలీనా? మన వాక్యంతో కనెక్ట్ అవ్వాలక్క. నానా మన వాక్యంతో కనెక్ట్ అవ్వాలక్క. దేంతో కనెక్ట్ అవ్వాలి? వాట్సాప్తోనా? వాక్యం వాక్యం. ఓకే, వాక్యంతో కనెక్ట్ అవ్వాలంట. అయితే వాక్యంతో కనెక్ట్ అవ్వడానికి ఫోన్ లో ఏముంది సెలీనా? ఎలా అవుతాము? ఎలా అవుతాము? ఎలా కనెక్ట్ అవుతావు ఫోన్ లో వాక్యంతో కనెక్ట్ అవ్వాలంటే? ఒరే, నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు వాక్యంతో ఫోన్ లో? బైబిల్ యాప్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్ కదా. మనకి ఆ యాప్లన్నీ వేస్ట్. మనకి చాలా ప్రత్యేకమైన యాప్ మన ఫోన్ లో ఉండాలి పిల్లలు. సూపర్ బుక్ కూడా యాప్ ఒకటి ఉంటుంది కదా. ఎస్, వెరీ గుడ్. దేవుని వాక్యం మనకి ఎక్కడైతే మనకి వినిపిస్తబడుతుందో ఆ యాప్లన్నీ కూడా ప్రత్యేకమైన. సో ఆ యాప్లన్నీ మీ ఫోన్ లో ఉన్నాయా? ఈ ట్యాబ్లెట్లోనూ మీ ఫోన్ లోనూ ఉన్నాయా? మరి మీరు అది ఫాలో అవుతున్నారా? దాంతో కనెక్ట్ అవుతున్నారా? వేరే యాప్లతో కనెక్ట్ అవుతున్నారా? వాక్యం అనే యాప్ తోనే కనెక్ట్ అవుతున్నారు కదా. అవునా? అదే మరి, అందుకే కనెక్ట్ అవుదామని చెప్తూ చక్కగా చేస్తున్నారు. వెరీ గుడ్, ఎక్సలెంట్ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా, ఇంకో పాట చేద్దామా? చేద్దామా ఇంకో పాట? చాలా. ఎవరండి ఏదో చెప్తున్నా, ఓరని చెప్పు. అన్ని స్పెషల్ మరి. సోనీ కూడా అడిగింది కదా, ఓరన్ అయిపోయింది. సోనీ పాట అవలా. లెట్స్ కనెక్టెడ్ పాట. ఒక గెట్ కనెక్టెడ్ పాట లేదా? అది బీబీఎస్ సాంగ్. రేపు ఇందులోకి లేదు. రేపు చేద్దాం గెట్ కనెక్టెడ్. ఓకేనా ఓరన్? రేపు ఓకే. ఇంకో 1 మినిట్ ఉంది. సోనీ అడిగింది కదా మనకి. సోనీ నువ్వు ఏ పాట అడిగావు? సోనీ చిన్న హృదయంలో కదా. మరి
సూపర్ పిల్లలు, ఎక్సలెంట్, ఎంజాయ్ కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా పాటలు చక్కగా నేర్చుకుంటున్నారు. పాటలు కావాలక్క, మీకు చేస్తాము అక్క అని చెప్తున్నారు, పాటలు కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిన్ని అక్క, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళు వచ్చేయండి. మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం? బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తున్నారు? బైబిల్ ఫ్యాక్ట్ చెప్పడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు పిల్లలు? హలో స్టేసీ, చెప్తున్నారు చూడు, సగమే కనిపిస్తే అలా మాకు పూర్తి కనిపించలే. ఒకసారి డిష్ అక్క, డిష్ ఒకటే వెళ్ళి. ఓకే, ఎవరు చెప్తున్నారు మాకోసం? ఎవరు ఈ రోజు చెప్తున్నారు? సెలీనా, నువ్వు ఏ ఫ్లవర్ పెట్టుకున్నావు సెలీనా? ఒరిజినల్ ఓకే. మా బైబిల్లో ఉన్న మిడిల్ చాప్టర్ ఏంటంటే, మధ్యలో ఉన్న చాప్టర్ ఏంటంటే, చాప్టర్ వన్ మిడిల్ చాప్టర్ ఇన్ బైబిల్. అర్థమైనా ఫ్రెండ్స్? బైబిల్లో మిడిల్ చాప్టర్ వెరీ గుడ్ రియా. ఏం చేస్తున్నావు నువ్వు? జోయా ఏం చేస్తున్నావు? చిన్న దానికి తర్వాత ఇప్పుడు ఒకేసారి సెలీనా 3 పాయింట్స్ చెప్పింది అయితే, అంతేనా? ఈ రెండింటి మధ్యలో ఉన్న 189 చాప్టర్ కొద్దిగా. ఉంది, ఒక్క నిమిషం. మిడిల్ వర్స్. ఓకే, సామ్ 119 ఇస్ ద స్మాలెస్ట్ చాప్టర్. సామ్ 118 ఇస్ ద మిడిల్ చాప్టర్. సామ్ 119 ఓకే, సామ్ 119 ఇస్ ద లాంగెస్ట్ చాప్టర్. వా, వెరీ గుడ్, థ్యాంక్ యూ సెలీనా, చక్కని ఇన్ఫర్మేషన్. జోయా, నువ్వు కూడా చక్కని పాట పాడావు, చాలా చిన్న చిన్న. రేపు జోయానే స్పాట్లైట్ చేస్తూ నా చిన్న హృదయం పెట్టాలి. ఓ సూపర్, జోయాయే ఉండాలి మరి కదా. జోయా, ఏం అర్థం అవ్వట్లేదు జోయా. Okay, excellent. Okay. Very good. Clap kodama Selina ki. Ardhamaina meeki Selina cheppindi. Oh my god. Super. Ikkada oka minnakka laga chakaka chunni esukoni kurchunda evaru. Chusadama. Adhe nenu cheppabothunnanu. Oka teacher garu vachara evaru asala. Junior hindi akka. Asala busy ayipindi chunni toti, chaala chaala busy busy ayipindi. Mari Stacy,
మిన్నియక్క ఏం చేస్తుంది చున్ని వేసినప్పుడు? ఎప్పుడైనా చున్ని మీద చేతులు పెడతదా మిన్నియక్క? ఎప్పుడు చేతులు పెట్టదు కదా. అంటే ఎలా పెట్టుకుంటుంది మరి మిన్నియక్క? అలాగే నువ్వు కూడా పెట్టుకోరు, అప్పుడు ఎంత అందంగా ఉంటావు కదా. మిన్నియక్క చూడు ఎప్పుడు చున్ని మీద చేతులు పెట్టుకుంటా ఎంత చక్కగా మాట్లాడుతుందో, అలా నిలబడుతుంది, యాక్షన్ సాంగ్ చేస్తుంది, ఏం చేసినా ఎంత చక్కగా ఉంటుందో, అలా ఉండాలి మనం కూడా. సరేనా, చాలా బాగున్నావు నువ్వు ఈరోజు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నెక్స్ట్ టైం చిన్ని వేసినప్పుడు మిన్ని అక్క ఎలాగైతే పెట్టుకుందా అలా పెట్టుకోవాలి. ఓకే ఓకే సరేనా, సారీ స్టేసీ, వెరీ గుడ్ స్టేసీ, గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏంటి, బైబిల్ ప్రాక్ట్ అయిపోయింది మరి, పాట పాట పాట. ఓకే ఎంజాయ్, సూపర్. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. మమ్మీ పాడుతాను, తర్వాత నేను పాడుతాను. ఓకే నాన్న. 79వ కీర్తనలో యేసు దేవుడు, 79వ కీర్తనలో యేసు దేవుడు, వాత్సల్యము చూపుచు కోపపడని యేసుడు, వాత్సల్యం చూపుచు కోపపడని యేసుడు, పాపములను పరిహరించి రక్షించు యేసుడు, పాపములను పరిహరించి రక్షించు యేసుడు, బాహుబలము చూపుచు కాపాడు యేసుడు, బాహుబలం చూపుచు కాపాడు యేసుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియలారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. వెరీ గుడ్ జాయల్, వెరీ గుడ్ మమ్మీ, చెప్పు. థ్యాంక్ యూ మమ్మీ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, చాలా 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 బాగా పాడారు, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఇప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళిపోదాం, మెమరీ వర్స్ చెకింగ్ కి వెళ్ళిపోదాం. సరేనా, ఎవరు నిన్న లెసన్ ఎవరు మనకి అన్న కదా, ఉన్నారు అన్న? అన్న అన్న లేకపోతే అవి మనకి మెమరీ వర్సెస్ అన్ని కూడా ఫోటో తీసి గ్రూప్ లో పెట్టేస్తారు, మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం అన్నమాట. అన్న తర్వాత వస్తే గనక దానిలో అది చెక్ చేస్తారు. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనం లెసన్ కి వెళ్ళిపోదాం. ఉన్నారా అక్క, ఉన్నారా, ఎవరు వస్తున్నారు ఈరోజు? జాయ్ డాడీ వస్తున్నారా? ఓకే ఓకే, అయితే కృప అక్క రెడీగా ఉందా? ఏది కృప, ఇందాక ఉంది కదా, వీడియో ఆఫ్ చేసుకున్నారట. ఏం చేస్తున్నా నువ్వు? పిల్లలు మీ హోంవర్క్స్ అన్ని కూడా ఫోటో తీసి గ్రూప్ లో పెట్టండి. కృపా సిస్టర్, కృపా గారు, హలో కృపా గారు, కృపా ప్రణీత, కృపా వస్తున్నారా? జెస్సి, ఓకేనా, రెడీ, నీదే టైం. ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ సెలీనా, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? ఓకే, లాస్ట్ టైం మనం ఏం క్లాస్ చెప్పుకున్నాం, ఏం లెసన్ చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికైనా? గుర్తుందా? అర్థం కాల రుతు, ఓకే. దాని తర్వాత ఇంకో లెసన్ చెప్పుకున్నాం, మొన్న రాజేష్ అన్న చెప్పారు గుర్తుందా? రాజేష్ అన్న ఏం చెప్పారు? రాజేష్ అన్న ఏం చెప్పారు? రాజేష్ అన్న, ఓకే, అదే మన టైం అయిపోతుంది అట్లా ఇట్లా అనుకుంటాంటే, నువ్వు చక్కగా నువ్వు జాగ్రత్తగా నీ టైం నువ్వు సేవ్ చేసుకో. సరే సరే, మనము లాస్ట్ టైం అబీగాయల్ గురించి చెప్పుకున్నాం గుర్తుంది కదా? రాజేష్ అన్న కూడా మొన్న లాస్ట్ వీక్ చెప్పారు, అబీగాయల్ గురించి చెప్పారు కదా, నాబాలు అబీగాయలు దావీదు గురించి చెప్పారు. ఓకేనా?
అయితే దాంట్లో మనం ఏం తెలుసుకున్నాం, మృదు అన్న చెప్పారు కదా, మృదువుగా మాట్లాడితే వాళ్ళ కోపం చల్లారిపోతుంది, నొప్పించి మాట వాళ్ళ కోపం రేపుతుంది అని నేర్చుకున్నాం కదా. ఓకే పిల్లలు, ఈరోజు మనం లెసన్కి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఓకేనా, లెసన్కి వెళ్ళే ముందు ఒక ప్రేయర్ చేసుకుందాం. నెంబర్ వన్, నెంబర్ టూ, నెంబర్ త్రీ కలుసుకున్నారు అందరూ. ప్రేమల తండ్రి, దాగిల ప్రభు, గొప్ప యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎదుగునైనా సాయంకాల సమయంలో నీ సన్నిధానికి వచ్చిన పిల్లలందరిని బట్టి వందనాలు ప్రభు. ఇన్ని దినాలు చక్కగా ప్రతి సాయంత్రం చక్కగా పిల్లల్ని వాక్యం నేర్చుకోవడానికి పిలిచిన గొప్ప వాక్యానికై మీకు వందనాలు ప్రభు. ఈ దినాన మీ బిడ్డలతో మీ వాక్యం పంచుకోవడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశానికై మీకు వందనాలు ప్రభువా. నా నోటిని మెమురుగా వాడుకోండి, ప్రతి చిన్న బిడ్డకి అవసరమైన మాటలతో అందరితో మీరు మాట్లాడండి, బలపరచండి, ఎవరికి ఎటువంటి నెట్ ఇష్యూ లేకుండా సహాయం చేయండి. మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసునామం అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఓకే పిల్లలు, ఈరోజు మనము లెసన్ చెప్పుకునే ముందు ఒక క్వశ్చన్. ఏసయ్య చాలా గొప్ప కార్యాలు చేశారు కదా, అయితే మీకు ఈరోజు చెప్పుకునే లెసన్ అందరికీ తెలిసిందే. ఓకేనా, అందరికీ తెలిసిన లెసన్ ఏంది అంటే, ఏసయ్య 5000 మందికి ఆహారాన్ని పంచుతాడు. ఓకేనా, అది ఎలా ఎలా జరిగింది ఈరోజు మనం లెసన్ ద్వారా తెలుసుకుందాం, ఏసయ్య అంత గొప్ప కార్యాన్ని చేయడానికి గల ఆ సిచ్యువేషన్. అయితే మా బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి సెలీనా, ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి కదా. అయితే ఎవరు చెప్పలేదు, చూపించండి, చూపించండి చాలు, ఎన్ని సువార్తలు ఉన్నాయి? 4 సువార్తలు ఉన్నాయి. అయితే ఆ 4 సువార్తల్లో కూడా ఏసయ్య చేసిన ఈ గొప్ప కార్యం అనేది బైబిల్లో ఉంది. మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లోకా సువార్తలో ఉంది, యోహాను సువార్తలో, ఎన్ని సువార్తలు? 4 సువార్తల్లో కూడా ఏసయ్య ఈ చేసిన ఈ గొప్ప కార్యం గురించి ఉంది. ఓకేనా, మనం చూసుకుంటే 5 రొట్టెలు 2 చేపలు ఎంత మందికి పంచాడు ఏసయ్య? ఓకే, ఐదు వేల మందికి పంచాడు. ఓకే, ఈ వీటి గురించి బైబిల్లో 4 సువార్తల్లో ఉంది. మరి 5 రొట్టెలు 2 చేపలు ఎవరు తెచ్చారు? ఒక చిన్న పాప, ఒక బాబు, చిన్న వస్తుందండి. ఒకసారి వస్తుందా? ఓకే పిల్లలు, ఏసయ్య 5000 మందికి ఏసయ్య ఆహారాన్ని పంచాడు కదా, ఇచ్చాడు. అయితే అది బైబిల్లో 4 సువార్తల్లోనూ ఉంది. ఎక్కడెక్కడ ఉందంటే మత్తయి సువార్త, మార్కు, లోక, యోహాను. ఏసయ్య 5000 మందికి ఈ పంచిన విషయం చూసుకుందాం. చూసుకుంటే ఏసయ్య కొండ మీదకి ఒక్కరిగా వెళ్తాను, శిష్యులతో వెళ్తూ ఉంటాడు. కొండ మీదకి వెళ్తూ ఉన్న సమయంలో ఏసయ్య కొండ మీదకి వెళ్తున్నాడు అని ప్రజలందరూ వింటారు. ప్రజలకి ఏసయ్య చాలా మేలు చేస్తుంటారు కదా. ఏమేమి చేస్తున్నాడు? గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. అక్క ఈ స్లైడ్ షో అవ్వలేదు అంటే పెద్దగా అవ్వలేదు. ఓకే, ఇక్కడ కింద సింబల్స్ ఉన్నాయి కదా చూడండి, లాస్ట్ అక్క మీకు స్క్రీన్ మీద ఉంది అక్క, ఫుల్ స్క్రీన్ కనబడుతుందా? అవును. అయితే ఒకసారి షేర్ స్టాప్ చేయండి అక్క, ఫస్ట్ పీపీటీని పెద్దగా చేసి తర్వాత షేర్ ఆన్ చేయండి అక్క.
వచ్చిందాక నేను చేస్తున్నా అని చెప్పేస్తే అమ్మాలి. ప్రైస్ లో పిల్లలు నెక్స్ట్ మనం చూసుకుంటే పెద్ద చేసాక పెద్దది అవ్వట్లేదా అక్క? ఫస్ట్ స్క్రీన్ పెద్ద చేసేసేయండి, తర్వాత జూమ్ లోకి వచ్చి షేర్ చేయండి అక్క. నాకు పెద్దదే వస్తుంది ఇక్కడ. ఆ మీకు పెద్దది వస్తుంది, షేర్ అయ్యే మాత్రం చిన్నదే వస్తుంది అక్క. మేబీ మారినట్టుంది సిస్టమ్. చెప్పమ్మా ప్రింట్ చూసుంటా చెప్పమ్మా, అవి చూసి చూపించేది, అవి చూపించేసి చెప్పాయి ప్రింట్ తీసి చెప్తాను అమ్మా. ఓకే ఓకే అలా చెప్పేసే అమ్మా. ఓకే ఇంకా కంగారు పడుకో, అలా చూపించేసి చెప్పేసే. ఓకే అక్క, 5000 మందికి 5 రొట్టెలు 2 చేపల్ని పంచాడు. అయితే ఏసయ్య ఇలా ఈ విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? ఏసయ్య కొండ మీదకి వెళ్తారు. ఎవరితో వెళ్తారు అంటే శిష్యులతో వెళ్తారు. ఎవరికి వెళ్తాడు? కొండ మీదకి వెళ్తాడు. అయితే కొండ మీదకి వెళ్తున్న విషయం ప్రజలందరూ వింటారు. ఎవరు వింటారు? ప్రజలందరూ వింటారు. ఏసయ్య కొండ మీదకి వెళ్ళి ఏసయ్య సువార్త ప్రకటి బాగు చేసిన విషయం తెలుసు కాబట్టి చాలా మంది వస్తారు. ఎక్కడికి వస్తారు? కనిపిస్తుంది అందరికి? అందరు థమ్స్ అప్ చూపించండి, చూపించండి సలీనా. ఓరెన్ ఓకే. ఏసయ్య దగ్గరికి చాలా మంది వస్తారు. గుడ్డి వాళ్ళు వస్తారు, కుంటి వాళ్ళు వస్తారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు వస్తారు. అయితే అందరినీ కూడా ఏసయ్య చూస్తాడనమాట. కొండ మీద నుంచి చూసి వాళ్ళందరి మీద కనికరపడి అస్వస్థతగా ఉన్న వాళ్ళందరినీ బాగు చేస్తాడు. అంటే బాగలేని వారిని, కుంటి వారిని, ఇంకా అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏసయ్య ఏం చేస్తాడు? పిల్లలు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అయితే వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏసయ్య కొండ మీద కూర్చొని వాళ్ళందరికీ దేవుని సువార్త ప్రకటిస్తాడు అనమాట. ఏసయ్య కొండ మీద కూర్చొని ఏం చేస్తాడు? ఏసయ్య ఒక్కరిగా ఆడుంటారు. ఏసయ్య ఒక్కడి కొండ మీద కూర్చొని పిల్ల అక్కడున్న జనాలందరూ వచ్చిన అందరి మీద ఏసయ్య కనికరపడి వాళ్ళందరికీ ఏసయ్య బోధ ప్రకటిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు అంటే సకల పట్టణాలు, అంటే చాలా పట్టణాల నుంచి ఏసయ్య బోధ వినడానికి వచ్చారు. అక్కడ వాహనాలు లేవు కానీ వాళ్ళందరూ కాలి నడుకున ఏసయ్య వార్త వినడానికి వచ్చారు కదా. మనమైతే ఇప్పుడు స్కూటర్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి కదా. ఎవరెవరు వచ్చారు ఒకసారి చెప్పండి. చిన్నలు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, ముసలివాళ్ళు వచ్చారు, ఇంకా అందరు కూడా వచ్చారు. ఇంకా బోధ వింటూ ఉన్నారు. అయితే ఏసయ్య బోధ చెప్తూ ఉన్నప్పుడు అందరికీ అర్థమయ్యేదంట. ఓకేనా? చిన్న పిల్లలకి అర్థమయ్యేది, పెద్దవాళ్ళకి అర్థమయ్యేది. ఏసయ్యకి చిన్న పిల్లలంటే చాలా ఇష్టం అంట. మీరంటే ఎవరికి ఇష్టమో? ఏసయ్య శిష్యులు ఆపేశారంట. కానీ ఏసయ్య అంటాడు, చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానియండి అని చెప్తాడు కదా. ఏసయ్య చెప్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా ఏసయ్య మాటలు వింటూ ఉన్నారు పిల్లలు. అయితే ఏసయ్య మాటలు వింటూ ఉన్న సమయాల్లో ఏసయ్య బోధ అయిపోతుంది. బోధ అయిపోతున్న సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏసయ్య మాటలు వింటూనే ఉన్న సమయంలో ఒక చిన్న బాలుడికి ఆకలేస్తారు పిల్లలు. సాయంత్రం అయిపోయింది, వాళ్ళందరికీ ఆహారం కావాలి కదా. అయితే ఒక వాళ్ళందరిలో ఒక చిన్న బాలుడు ఏసయ్య బోధ వింటూ ఉన్నాడు. అయితే ఆ చిన్న బాలుడు దూరం నుంచి కూర్చొని ఏసయ్య వాక్యాన్ని వింటూ ఉన్నాడు. అయితే ఆ బాలుడికి సాయంత్రం అయ్యేసరికి ఆకలేసింది. ఏం చేసింది? మనకు కూడా మధ్య మధ్యలో క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ బాగా ఆకలేస్తుంది కదా, వెంటనే మమ్మీ ఏం చేసిందని చూస్తూ ఉంటాం కదా. ఆ బాబు కూడా ఏసయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ ఆ బాక్స్ లో ఉన్న 5 రొట్టెలు 2 చేపలు పంపించింది. ఎన్ని రొట్టెలు పంపించింది చూపించండి? 5 రొట్టెలు 2 చేపలు. ఏమి రొట్టెలు అవి? ఎవల రొట్టెలు. ఏమి రొట్టెలు అవి? ఎవల రొట్టెలు. 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు తన బాక్స్ లో పెట్టి ఎక్కడికి పంపించింది? ఆ ఏసయ్య బోధ వినడానికి పంపిన తర్వాత ఆకలేసిందేమో చూశాడు. చూసిన తర్వాత ఏమున్నాయి?
ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అప్పుడు అనుకున్నాడంట నేను ఒక్కదాన్ని తింటే సరిపోతుంది నా పక్క వాళ్ళకి ఆకలేస్తుంది ఇది వేసేకిద్దాము అనుకున్నాడంట ఆ సమయంలో ఏసయ్య వాళ్ళ శిష్యులతో చెప్తాడనమాట ఏమని చెప్తాడు శిష్యులు వచ్చి అడుగుతారు ఏసయ్య చాలాసేపు అయిపోయింది ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు నీ బోధ చాలా చక్కగా విన్నారు బాగా ఆకలిస్తుందేమో వాళ్ళు తొందరగా ఇంటికి పంపించేద్దాము ఏం చేద్దాము వాళ్ళు తొందరగా ఇంటికి పంపించేద్దాము వాళ్ళు వెళ్ళి ఆహారం కొనుక్కొని తింటారు అని కానీ ఏసయ్య అంటాడు మీరే వాళ్ళకి ఏం చేయండి భోజనం పెట్టండి అని చెప్తాడంట ఎవరికి శిష్యులతో చెప్తాడు ఎవరికి చెప్తాడు ఎవరికి చెప్తారు పిల్లలు శిష్యులతో చెప్తాడు అయితే యేసుప్రభు శిష్యుల్లో ఒక్కరైన ఆంద్రేయ శిష్యుడు ఉంటాడు పిల్లలు ఎవరుంటారు ఆంద్రేయ చెప్పండి ఏసయ్య శిష్యుల్లో ఒకటి పేరేం పేరు ఆంద్రేయ ఆంద్రేయ అందరిని చూస్తూ ఉంటాడు పిల్లలు అయితే ఆంద్రేయ చూస్తూ ఉన్నప్పుడు అక్కడ చిన్న బాలుడు కనిపిస్తాడు ఆ చిన్న బాలుడి దగ్గర ఏమున్నాయి ఐదు రొట్టెలు రెండు చేపలు వెంటనే ఆ చిన్న బాలుడు కూడా వెంటనే ఏసయ్యకి ఇద్దామని మంచింది కాబట్టి వెంటనే ఆ చిన్న బాలుడిని ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఏసయ్య దగ్గరికి తీసుకొస్తాడంట ఏమని చెప్తాడు ఏసయ్య దగ్గరకు వచ్చి ఏసయ్య ఇదిగో చిన్న బాలుడి దగ్గర ఏమున్నాయి ఐదు రొట్టె ఐదు ఎవల రొట్టెలు ఉన్నాయి రెండు చిన్న చేపలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఏసయ్య కానీ ఇంతమందికి ఎలా సరిపోతాయి అని అంటాడంట అయితే ఏసయ్య వాటిని తీసుకొని చాలా సంతోషంతో ఏం చేస్తాడు పిల్లలు వెంటనే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపల్ని పైకెత్తి ఆశీర్వదిస్తాడంట ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు బైబిల్లో ఉంది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట ఏసయ్య ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదకరంగా ఉంటుందంట ఓకేనా ఆ చిన్న బాలుడు ఏం చేస్తాడు ఏసయ్యకి ఐదు ఎవల రొట్టెలు తన రెండు చేపలు తను అంటూ ఏమి ఒక్కటి కూడా తినుకుని ఏమి చేస్తాడు ఏసయ్యకి ఇచ్చినప్పుడు ఏసయ్య సంతోషంతో వాటిని ఆశీర్వదించాడంట ఆశీర్వదించిన వెంటనే ఏమైపోయినాయి అవి ఐదు రొట్టెలు ఏమైపోయినాయి పది అయిపోయినాయి రెండు చేపలు నాలుగు అలా మల్టిప్లై అయిపోయాయంట ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి పిల్లలు కనిపిస్తున్న అందరు దంచప్ చూపించండి ఐదు రొట్టెలు రెండు చేపలు ఏమైనాయి ఎవరని చూపించు ఏమైనాయి ఎక్కువ ఎక్కువగా అయిపోయినాయి అయితే వాటన్నిటినీ కూడా ఏసయ్య ఏం చెప్తాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పంతులు పంతులుగా కూర్చోపెట్టండి యాభదేశ మంది చొప్పున నూరు మంది చొప్పున వరుసగా కూర్చోపెట్టండి అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐదు రొట్టెలు ఈ రెండు చేపలు వీళ్ళందరికి కూడా పంచండి అని ఏసయ్య శిష్యులతో చెప్తాడు ఏమని చెప్తాడు పిల్లలు గుర్తుపెట్టుకోండి ఎంతమంది చొప్పున కూర్చోమంటాడు యాభదేశ మంది చొప్పున నూరేసి మంది చొప్పున పంతులు పంతులుగా కూర్చోమంటాడు కూర్చోబెట్టిన తర్వాత శిష్యులందరికీ కూడా చెప్తాడు అనమాట ఏమని చెప్తాడు అంటే ఏమని చెప్తాడు పంతులు పంతులుగా కూర్చున్న తర్వాత శిష్యులందరూ కూడా అందరికీ వరుసగా పంపిస్తూ ఉంటారు అందరికీ కూడా వరుసగా అందరూ తృప్తి పొందుతారు అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఏ బిడ్డ ఆకలితో లేరు కానీ ప్రతి బిడ్డ ఏం చేశారు ప్రతి ఒక్కరు కూడా పొట్ట నిండా తినేసి హ్యాపీగా మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటారు అందుకని అప్పుడు ఏసయ్య ఏమంటాడంటే అందరూ తిని తృప్తి పొందిన తర్వాత ఏసయ్య తన శిష్యులతో చెప్తాడు ఏమని చెప్తాడంటే ఇదిగో శిష్యులు మిగిలిన ముక్కలు ఏవి కూడా నష్టపడకుండా అన్ని కూడా ఎత్తండి ఈ గంపల్లోకి ఎత్తండి అన్నప్పుడు శిష్యులు పండుగుండుగురు ఏం చేశారంటే ఎంతమంది శిష్యులు ఉన్నారు ఏసయ్యకి ఏసయ్యకి ఎంతమంది ఉన్నారు శిష్యులు ఎంతమంది పిల్లలు 12 మంది శిష్యులు అంటే 12 మంది 12 గంపలు తీసుకొని ఆ మిగిలిన ముక్కలు అన్నిటినీ కూడా ఏం చేశారు అంటే ఏం చేశారు పిల్లలు అన్నిటినీ గంపల నిండా ఎత్తారు కదా అలానే ఏసయ్య ఎంతమందికి పంచాడని చెప్పుకున్నాము పిల్లలు పిల్లలు స్త్రీలు కాక మొత్తం 5000 మందికి ఏసయ్య ఐదు రొట్టెలు రెండు చేపల్ని పంచాడు మళ్ళా ఎన్ని గంపలు ఎత్తారు 12 గంపల నిండా మిగిలిన ముక్కలన్నింటినీ కూడా తింటారు ఓకే పిల్లలు మీ అందరికీ తెలిసిన స్టోరీ అయితే మళ్ళీ ఒకసారి రిపీట్ గా చెప్పుకుందాం అర్థమైంది అందరికీ తెలుసు కదా ఈ విషయం ఈ లెసన్ అందరికీ తెలుసు కదా తెలుసు కాబట్టి మరొకసారి అందరికీ క్వశ్చన్ చేస్తాను ఒక్కొక్కరు చెప్పండి ఓకేనా ఏసయ్య 5 రొట్టెలని 2 చిన్న చేపలని ఎంత మందికి పంచాడు 5000 మందికి పంచాడు ఎవరెవరు వాళ్ళు స్త్రీలు పిల్లలు కాక 5000 మంది ఓకేనా ఇటు చూసారా క్రైస్ట్ ఫీడ్స్ 500 ఈ యొక్క విషయాన్ని 4 సువార్తల్లోనూ ఉంది ఎన్ని సువార్తలు సృష్టి మత్తయి సువార్త మార్కు సువార్త
లోకా సువార్త, యోహాన్ సువార్త ఈ నాలుగు సువార్తల్లో కూడా ఉంది. ఓకేనా? ఐదు రొట్టెలు రెండు చేపలని ఏసయ్య ఆశీర్వదించిన తర్వాత ఎంతమందికి పంచాడు ఏసయ్య? ఎంతమందికి? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక. కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుందా? ఓకే, 5,000 మంది పురుషులు, వాళ్ళు స్త్రీలు కాదు పిల్లలు కాక, ఇంకా ఎంతో మంది మంది ఏసయ్య దీవించాడు. అయితే ఇంతమంది ఏసయ్య దగ్గరకు వస్తే ఏం చేశాడు ఏసయ్య? ఏం చేశాడు ఏసయ్య? అందరినీ తృప్తిపరచాడు కదా, శారీరకంగా తిన్నారు, అలానే ఆత్మీయంగా కూడా తిన్నారు కదా, అలానే ఆహారాన్ని వాక్యం విని బలపరచబడ్డారు. అలానే మనము ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్లో ఒక వాక్యం ఉంది పిల్లలు, యెహోవా అందరికీ ఉపకారంట. ఒకరు ఒకరికి చేసి ఒకరు చేయడం కాదు, ఏసయ్య ఎవరు? అందరికీ ఉపకారి. కాబట్టి వచ్చిన 5,000 అందరినీ కూడా ఏం చేశాడు? ఒకరికి పెట్టి ఒకరు పెట్టకుండా ఉన్నాడా? లేదు కదా, అందరూ తిన్నారు, తృప్తి పొందారు. అలానే మనం కూడా ఆ ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతాము? తృప్తి పరచబడతాం. అంటే మనము జూమ్ లో సండే స్కూల్ వాక్యం వింటున్నావో ఖచ్చితంగా ఏసయ్య ఆశీర్వాదం మనకి ఉంటుంది. మీరు ఫ్యామిలీ ప్రేయర్ లో వాక్యం వింటున్నారా, ఓన్ ప్రేయర్ చేసుకుంటున్నారా, ఎలా మీరు దేవునికి సమయాన్ని ఇస్తున్నారో ప్రతి సమయంలో అక్కడ ఏసయ్య మనకి ఏమిస్తాడు? దీవెన అనేది ఇస్తారు. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఏంది అంటే, ఏసయ్య దగ్గరికి చిన్నవాడిని ఎవరు తీసుకొచ్చారు? ఏ శిష్యుడు తీసుకొచ్చారు? జా చెప్తావా? జాయన్ లిల్లీ ఎవరు తీసుకొచ్చారు? ఓకే, ఎవరు తీసుకొచ్చారు? ఆంద్రేయ అనే శిష్యుడు ఆ చిన్నవాడిని ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు కదా. ఆ చిన్నవాడిని ఏసయ్య దగ్గరికి ధైర్యంగా తీసుకో. అలానే మనం కూడా పిల్లలు చూడు, అర్థమవుతుందా? మనం కూడా ఏం చేయాలి? కొత్త వాళ్ళని, మన ఫ్రెండ్స్ ని, మన సహోదరులు ఏం చేయాలి? ఏసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఓకేనా? ఏసయ్య గొప్పవాడు. ఏసయ్య దగ్గరికి ఏసయ్య మాటలు వింటే ఏసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. ఏసయ్య మంచివాడు, మన కోసం ప్రాణం పెట్టాడు అని నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, అలా మనం ఏం చేయాలి? పక్క వారిని ఏసయ్య దగ్గరికి తీసుకురావాలి. ఓకేనా? చిన్నవాడు ఏమేమి తీసుకొచ్చాడు? ఏమేమి తీసుకొచ్చాడు? 5 రొట్టెలు 2 చేపలు. షారోన్ చెప్పమ్మా, ఎన్ని రొట్టెలు? షారోన్ ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు 2 చేపలు. ఏం రొట్టెలు అవి? ఏం రొట్టెలు అవి? ఎవల రొట్టెలు. ఏం రొట్టెలు అవి? ఓకే, ఎవల రొట్టెలు కదా. చిన్నవాడు ఏమేమి ఉన్నాయి తన దగ్గర? 5 ఎవల రొట్టెలు 2 చేపలు. అయితే 5,000 మందిలో నువ్వు ఉన్నావు అనుకోండి, నీకు మీ మమ్మీ డాడీ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు అనుకోండి బాక్స్ లో. అయితే శిష్యులందరూ అడిగినప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయంటే మీరు ఇస్తారా? ఎంతమంది ఇస్తారు? ఏసఐకి నేను ఇస్తాను అక్క అని చెప్పిన వాళ్ళు చేయండి, థమ్సప్ చెప్పండి. 5,000 మంది ఏసఐ బోధ వినడానికి మీరు వెళ్ళారు. ఏసఐ మీ మమ్మీ డాడీ లేకపోతే మీ మమ్మీని ఒక బాక్స్ లో నీకేమిచ్చింది? 5 రొట్టెలు 2 చేపలు ఒక బాక్స్ లో పెట్టించింది. ఓకేనా? పెట్టించిన తర్వాత ఏసఐ అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? లేకపోతే శిష్యులు అడిగారు, అప్పుడు మీరు ఇస్తారా? ఎంతమంది ఇస్తారు ఏసఐకి? అమ్మో నాకే సరిపోవు, అమ్మో నాకు తిరిగిపోతే నాకు ఆకలి వస్తుంది అని ఎవరైనా ఉంటారా? ఎంతమంది ఇస్తారు? ఓకే, అందరూ ఇస్తారు. ఓకే, అయితే ఏసఐకి ఇచ్చిన తర్వాత తను ఏమన్నా ఆకలిగా ఉన్నాడా బాబు? లేదు కదా. అందరూ కూడా తృప్తి పొంది ఎన్ని గంపలు మిగిలాయి? ఎన్ని గంపలు? ఓకే, ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. ఏసయ్య ఎందుకని అన్నిటినీ కూడా ఎత్తమన్నారు అంటే, ఏది కూడా నష్టపడకుండా అన్నిటినీ కూడా తీసుకొని ఎత్తమన్నాడు కదా. మనం కూడా 12 గంపలు ఎత్తారు. మనం కూడా చాలా సార్లు ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఏదైనా పెన్స్ వృధాగా పడేస్తూ ఉంటాము. అయితే ఏసయ్య అంటున్నాడు, ఏది కూడా నష్టపడకుండా 12 గంపలు ఎత్తారు కదా. అలానే మనం కూడా ఫుడ్ అయినా బుక్స్ అయినా ఏదైనా కానీ మనము వృధాగా ఏది కూడా పడేయకూడదు. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ పాయింట్ మనం ఏం చేసుకున్నాం? 5,000 మందిని ఏసయ్య తృప్తిపరచు. 5,000 మందే కాదు, చాలా మందిని, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తృప్తిపరచబడ్డారు. అలానే ఏసఐకి మనం ఇచ్చే సమయము, అయితే ఏసఐతో మనం గడుపుతున్న సమయం ప్రతిదీ కూడా ఏసఐ మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. నెక్స్ట్ది మనము ఆంధ్రయ్య తీసుకొచ్చాడు కదా చిన్నవాడిని,
అయితే ఆంధ్ర ఏం చేశారు, చిన్న వాళ్ళని తీసుకొచ్చారు. అలానే మనం కూడా మన ఫ్రెండ్స్ ని లేకపోతే మన తోటి వారిని ఏసఐకి రుచి చెప్పి వాళ్ళని కూడా ఏసఐ దగ్గరికి నడిపించాలి. వాళ్ళు కూడా ఏసఐ నమ్ముకుంటే వాళ్ళకి ఏమి ఇస్తాడు, ఏసయ్య పరలోకం ఇస్తాడు. అలానే చిన్నవాడు 5 రొట్టెలు 2 చేపలు తనకున్నవి ఏసఐకి ఇచ్చాడు. అలానే మనం కూడా మనకున్నది ఏమైతే ఉందో మనం ఏమి ఇవ్వాలి, ఏసఐకి ఇవ్వాలి. నీ దగ్గర ఏముంది అది ఏసఐకి ఇచ్చినప్పుడు ఏసఐ బహుగా తీరుస్తా. ఎలా ఆశీర్వదిస్తాడు అంటే అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. 12 గంపలు కదా, ఎందుకని ఎత్తమన్నారంటే ఏది నష్టపడకుండా కదా. మనం కూడా ఏ విషయంలో కూడా ఆహారం అయినా బట్టలు అయినా ఏ పెన్స్ అయినా బుక్స్ అయినా మన వృధాగా లేకపోతే వేస్ట్ చేయడము అలా మనము చేయకూడదు పిల్లలు. ఓకేనా? ఏసఐకి ఏమిచ్చాడు, చిన్నవాడు సంతోషంతో ఏసఐకి ఇచ్చినప్పుడు ఇదిగో ఆంధ్రయ్య తీసుకొచ్చాడు కదా, ఆంధ్రయ్య సంతోషపడ్డాడు, శిష్యులు అందరూ కూడా సంతోషించారు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, తృప్తిగా తిన్నారు. ఆ చిన్న బాలుడు కూడా చాలా సంతోషంతో ఉన్నాడు కదా. ఏసయ్య అక్కడున్న 5,000 మందికి రొట్టెలు లేకపోతే చేపలు వీటిని ఇచ్చి తృప్తిపరిచాడు. అయితే మనం ఏసయ్య మనకేమిచ్చాడు, అక్కడున్న 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి తృప్తిపరిచారు కదా. అయితే ఏసయ్య మన కోసం ఏమిచ్చాడు, ఏమిచ్చాడు ఎవరైనా చెప్తారా? ఏసయ్య నీకేమిచ్చాడు ఎవరైనా చెప్పగలరా? చెప్పుతారు రుత్ చెప్పు. ఏసయ్య మన కోసం ఏం చేశాడు రుచి చెప్తాకే. ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. అక్కడున్న 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు, వాక్యం శుద్ధిపరిచాడు. కానీ ఏసయ్య మన కోసం ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అంతటినీ కూడా ఏసయ్య మన కోసం చింది. ఇప్పుడు ఒక మనం బన్ తింటాం కదా, రొట్టె ఏం తింటాం మనము, చాలా మంది బ్రెడ్స్ తింటాం కదా, అందరు తిని ఉంటారు బ్రెడ్ కదా. అవి దేనితో తయారు చేయబడి ఉంటాయి, ఏముంటాయి? ఒక బ్రెడ్ ఏం చేస్తామంటే అవి గోధుమలతో తయారు చేసి ఆ గోధుమలన్నీ ఏమవుతాయంటే ఫస్ట్ గా దంచుతారు, అవి పిండి అయిపోతాయి. ఆ పిండిని మనం ఏం చేస్తాము, బాగా నలిపి, చపాతి వచ్చు కదా నీకు, చపాతి అందరు చేస్తుంటారు కదా, చపాతి బాగా నలిపి తర్వాత పెనం మీద కాల్చి తర్వాత మనం బ్రెడ్ గా తింటాం. అలానే ప్రాణం పెట్టాడు. అలానే అప్పుడున్న 5,000 మందికి ఆహారం ఒక్కటే ఇచ్చాడు, కానీ మనందరి కోసం ఏసయ్య ఏం చేశాడు, మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మన యొక్క చెడు తలంబులు లేకపోతే చెడు ఆలోచనలు వీటన్నిటిని బట్టి ఏసయ్య మన కోసం ప్రాణము పెట్టాడు. ఎలా పెట్టాడు, ఎంతగా అంటే ఒక రొట్టె ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆ రొట్టె ఏమవుతుంది, దంచబడద్ది, విసిరపడద్ది, తర్వాత బాగా నలిపి మనం చపాతి చేసుకొని పెనం మీద కాలుస్తాం కదా. అలానే ఏసయ్య మన కోసం కొట్టపడ్డాడు. మన చెడు తలంపులు లేకపోతే మొండితనము వీటన్నిటిని బట్టి ఏసయ్య శిలువులు ఏమైంది, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు, డొక్కల బల్ల, వీళ్ళన్నిటి కోసం ఏసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు కదా. అయితే ప్రాణం పెట్టాడు మన కోసం, ఏం సిద్ధపరిచాడు, పరలోకాన్ని సిద్ధపరిచాడు. ఎవరైతే మన హృదయాన్ని ఏసఐకి ఇస్తారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తాము, పరలోకానికి వెళ్తాం. ఇందాక తెలుసుకున్నాం కదా, ఆంధ్రే లాగా చిన్నవాడిని తీసుకురావాలన్నా, చిన్నవాళ్ళ లాగా రొట్టెలు ఇవ్వాలన్నా, ఇంకా మనం ఏం తెలుసుకున్నా, ఏమి నష్టపడకుండా ఇవన్నీ మనకే మనకి రావు. అయితే మనం అడగాలి, ఏసయ్యా నేను ఏ విషయంలో మొండిగా ఉండకూడదు, ఈ తల్లికి సహాయం చేసే వారిగా ఉండాలి. అయితే ఈ మంచి లక్షణాలన్నీ మనకి రావాలి అంటే ఏసఐకి మనం ఏం చేయాలి, మన హృదయాన్ని ఏసఐకి ఇవ్వాలి. ఎంతమంది ఇస్తారు మన హృదయాన్ని, ఒకసారి థమ్స్అప్ చూపించండి. ఎవరెవరు ఏమేమి ఏసఐకి ఇస్తారు, నీ టాలెంట్స్ ఉన్నాయా, అవి ఏసఐ కోసమే యూజ్ చేయాలి. కొంతమందికి బాగా పాటలు పాడే మంచి వాయిస్ ఉంటుంది, అయితే ఆ వాయిస్ని ఎవరి కోసం యూజ్ చేయాలి, ఏసఐ పాటలే పాడాలి. సినిమా పాటలు మనము పాడకూడదు, మంచి డాన్సర్స్ చూడండి, అయితే అది మనం సినిమా డాన్సర్స్ వేయకూడదు. ఓన్లీ ఏం చేయాలి, ఏసఐ మాట, ఏసఐ మహిమ కొరకు మాత్రమే మనము చేయాలి. ఓకేనా? మనకి చాలా టైం ఉంది, ఆ టైంలో మనం ఏసఐతో స్పెండ్ చేయాలి. అలానే నీ లైఫ్ అంతట్లో కదా. ఆ చిన్నవాడు ఏం చేశాడు ఇక్కడ చూడండి, ఆ చిన్నవాడు ఏం చేశాడు ఇక్కడ చూస్తున్నారు, అందరూ గమనిస్తున్నారా, ఆ చిన్నవాడు ఏం పట్టుకున్నాడు చెప్పండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎవరికి ఇస్తున్నారు, కనిపిస్తుందా సలీనా, ఓరేంటి కనిపిస్తుందా, 5 రొట్టెలు 2 చేపలు. ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఇక్కడ ఏసఐ ఉన్నారు, ఇక్కడ చిన్నబాబు ఉన్నాడు, అయితే ఇక్కడ 5 రొట్టెలు 2 చేపలు. అయితే మనము ఏమిస్తున్నామో రేపు మీరు ఈ యాక్టివిటీ చేసుకోరండి. ఇది కూడా కనిపిస్తుందా,
ఈ ప్లేస్ లో మీరు ఏం యేసయ్యకి ఇస్తున్నారో అది మీరు వేసుకురావాలి. ఓకేనా? మీరు మీ హృదయాన్ని ఇస్తున్నారా, మీ హార్ట్ బోమ్ వేయండి. లేకపోతే నీ టాలెంట్స్, మంచి టాలెంట్స్ ఉన్నాయనుకోండి, పాటలు పాడే టాలెంట్, ఏదైతే నీకుందో ఆ డయాగ్రామ్ ఇక్కడ వేయాలి. అర్థమైంది పిల్లలు? అర్థమైంది అందరికి? కనిపిస్తుందా? ఆ చిన్న బాబు ఎస్ఐకి ఏమిచ్చాడు? 5 రొట్టెలు, 2 చిన్న చేపలు ఇచ్చాడు కదా. ఎస్ఐ మాటలు విని మనం కూడా ఈరోజు ఎస్ఐ మాటలు విన్నాము. చాలా దినాల నుంచి వింటున్నాం. అయితే ఈ చిన్న బాలుడు ఆ ప్లేస్ లో మనము, ఓకేనా? ఎస్ఐ నువ్వు ఏమిస్తున్నావో అది ఈ ప్లేస్ లో వేయాలి. ఓకేనా సెలీనా? ఇక్కడ నువ్వేమిస్తున్నావో అది వేయాలి. నీ టాలెంట్స్ ఇస్తున్నావా? స్ట్రెస్ అర్థమవుతుంది కదా. నీ హార్ట్ ఇస్తున్నావా? ఎస్ఐకి నా హృదయం ఇచ్చేస్తున్నాను అక్క అన్నప్పుడు నీ హార్ట్ షేప్ అక్కడ వేయాలి. నీ టాలెంట్స్ ఇస్తున్నావా? అది అక్కడ వేయి. లేకపోతే నీ మనీ ఇస్తున్నావా? అది ఇక్కడ వేయాలి. సరేనా? అర్థమైంది పిల్లలు? ఓకేనా? అందరికి అర్థమైందా? థమ్స్ అప్ చూపించండి. ఓకేనా? ఆ చిన్న బాబు ఏం చేశాడు? ఎస్ఐకి ఇచ్చాడు. తను అంటూ స్వార్థంగా చూసుకోవాలి. మనం కూడా చాలాసార్లు మొండితనంగా ఉండొచ్చు. అయితే ఈ మొండితనము ఇవన్నీ పోవాలంటే మన హృదయాన్ని ఎస్ఐకి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? ఎస్ఐయా, నా హృదయంలో మీరు ఉండండి, నా హృదయం నీకు ఇస్తున్నాను, మీరు నాలో ఉండండి, నా టైమ్, నా స్పెండ్ అన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? 5 రొట్టెలు 2 చేపలు చిన్న బాబు ఇచ్చాడు. 5000 మందే కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తృప్తి పరచబడ్డారు. అలానే మన ద్వారా ఇంకా అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎస్ఐకి మనకున్న చిన్న హృదయాన్ని ఎస్ఐకి ఇవ్వాలి. మనకున్న చిన్న టాలెంట్స్ ఎస్ఐ కొరకు వాడినప్పుడు అనేక మందికి దీవెనకరంగా ఎస్ఐ మనల్ని చేస్తాడు. ఓకేనా పిల్లలు? ఓకేనా? ఓకే, మెమరీ వర్స్ చెప్పుకుందా. మెమరీ వర్స్ అపొస్తల కార్యాలు 20:35 అపొస్తలుల కార్యాలు, నేను చెప్తున్నప్పుడు పలకండి. అపొస్తల కార్యాలు 20:35 పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొంట కంటే ఇచ్చుట ధన్యము. ఓకేనా? అందరూ పలకండి. అపొస్తల కార్యాలు 20:35 అపొస్తల కార్యాలు 20:35 యాక్షన్ మెథడ్ తెలుసు కదా. పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యము. ఇతరుల దగ్గర పీక్కోవడం కాదు. లేకపోతే ఇతరులు నాకే కావాలి అని మొండిగా మనం ఉండకూడదు కదా. కొన్నిసార్లు మనకి ఇదే కావాలని పీక్కుంటా ఉంటాం, ఇద్దరుగా ఉంటాయి కదా. మనం ఇలా పుచ్చుకునేవారుగా కాదు, కానీ మనం ఏం చేయాలి? ఇచ్చేవారుగా. ఒకసారి చెప్పండి, పుచ్చుకుంట కంటే ఇచ్చుట ధన్యము. అందరు ఒకసారి చెప్పండి. ఎవరైనా చెప్ప పుచ్చుకుంట కంటే ధన్యము. అపొస్తల కార్యాలు 20:35 ఓకే, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము. అపొస్తల కార్యాలు 20:35 ఓకేనా? యాక్టివిటీ అర్థమైంది పిల్లలు? ఏసయ్యకి అప్పుడు చిన్న బాలుడు ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు కదా. ఏసయ్యకి ఈ దినాన నువ్వు నీ హృదయాన్ని ఇస్తున్నావు, లేకపోతే నా టాలెంట్స్ నీ కొరకే వాడతాను ఏసయ్య, లేకపోతే నువ్వేమైతే అనుకున్నావో ఏసఐకి నా లైఫ్ ఇవ్వాలనుకున్నావో ప్రతిదీ కూడా ఆ డయాగ్రామ్ లో మీరు వేసి రేపు యాక్టివిటీ తీసుకోండి. ఓకేనా? ఓకే ఓకే, ప్రేయర్ చేసుకుందాం. అందరూ కూడా ప్రేయర్ చేసుకోండి. ఏసయ్య, ఈరోజు నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ఏసయ్య, లేకపోతే నీ టాలెంట్స్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏసయ్య, నా టాలెంట్స్ నీకు ఇస్తున్నాను. నా టైం నీకు ఇవ్వాలనుకుంటున్నావా? ఏసయ్య, నా టైం నీకు ఇస్తున్నాను ఏసయ్య, నన్ను దీవించండి. ఏసయ్య చిన్న రొట్టెల్ని ఏసయ్యకి ఇచ్చాడు, చాలా మందికి దీవెనకరంగా చేశాడు కదా. అలానే నువ్వేం ఇవ్వాలనుకుంటున్నావో అది ప్రేయర్ చేసుకో. ఏసయ్య బహుగా మనల్ని దీవిస్తాడు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, గొప్ప ఏసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో పిల్లలందరితో ఈ విధంగా నీ వాక్యాలు పంచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యానికి వందనాలు. చేయవచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు ఏసయ్య.
ఈ దినాన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మేము వాక్యానుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డ ఏ మాత్రం తన స్వార్థం మొండిగా ప్రవర్తించలేదు, కానీ అలానే మేము కూడా ప్రభావ మాలో ఉన్న మొండితనం తీసివేయండి. ఇతర ఏది కూడా నష్టపరచకుండా సహాయం చేయండి. ఇతరులకు ఇచ్చేవారుగా ఉండేటట్టుగా సహాయం చేయండి. చిన్న బిడ్డ నీకు ఇచ్చి అనేక మందికి దీవెనకరంగా మారాలి ప్రభు. అలానే నేను మాకున్న మా పిల్లలు అందరము కూడా ప్రభు మా యొక్క సమయము మాకున్న టైము మాకున్న లైఫ్ ప్రభు అన్ని కొరకు ఉపయోగించేవారుగా అనేక మందికి దీవెనకరమైన బిడ్డలుగా ఇక్కడ ప్రతి బిడ్డ దీవించబడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసునామం అడిగి బతిమనాడు అడుకుంటున్నాము తండ్రి. Amen. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For thine is the kingdom, power and the glory forever and ever. Amen. Amen. పల్లోకం ఉందని మాకుంది. నీ నామం పరిశుభ్రపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పుల్లకం నెరవేర్చినట్టు భూమి ఎందు నెరవేరిన గాక. మా అండి అహం నిర్మాణము మా రుణాలు క్షమించక మా రుణాలు మమ్మల్ని చోరులక్క కీ నుంచి తప్పించుకోగలమా రాజ్యము శక్తి మన నిరంతరం నీవైనా తండ్రి. ఆమె పరమతండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కు, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తెల్ల చేయను కాక.